ప్రైస్ ది లార్డ్ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఉదయాన లేచి ప్రార్థన చేశారండి దేవుని వాక్యాన్ని చదివారా తప్పకుండా ప్రార్థన చేసుకొని రండి కలిసి దేవుని వాగ్దానం విందాం హెబ్రీల రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయం కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా మీకు బహుమానము కలుగును ప్రియులారా మీరు ఉదయకాలన భయముతో లేచారు నీకున్న జబ్బును బట్టి నీకున్న ఆర్థిక కష్టాన్ని బట్టి నీకు కుటుంబములో ఉన్న అశాంతిని బట్టి నీ కుటుంబ పరిస్థితిని బట్టి భయముతో ఈ రోజు పొద్దున లేచావు దేవుడు అంటున్నాడు ధైర్యముగా ఉండండి అన్నాడు తప్పక నీకు ప్రతిఫలము దేవుడు దయచేస్తాడు నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో ఆ విషయమై దేవుడు నీ పట్ల కృప చూపి సహాయం చేయబోతున్నాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా నీ కుటుంబములో ఉన్న కష్టాలు పోవడానికి దేవుడు తగిన సమయంలో సహాయం చేస్తాడు మీక బాధలు తీరడానికి తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు ధైర్యంతో ముందుకు సాగండి ఉన్న అప్పుల్ని బట్టి భయపడకండి ఉన్న పిల్లలకి వివాహం చేయలేదని భయపడకండి ఇదిగో నేను ఇంతవరకు సొంత ఇల్లు లేదు బాడిగింట్లో ఉన్నానని దిగులు పడకండి ధైర్యంగా ముందుకు సాగండి నీ శత్రుల్ని మీద పడుతున్నటువంటి ఆ పన్నాగాలకి నువ్వు భయపడొద్దు ఎంతో విధంగా నీ కుటుంబాన్ని నాశనం చేయాలని నీ శత్రులు పన్నాగాలు పడుతున్నారు నిన్ను పదే పదే అవమానిస్తున్నారు పదే పదే నీ మీద నింద వేస్తున్నారు అయినా భయపడకు తల్లి ధైర్యంగా ఉండండి నీకు తప్పకుండా మంచి ఫలితాన్ని దేవుడు ఇస్తాడు నీవు నమ్మిన దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టడు మనుషులు చేయి విడిచిపెడతారు కాబట్టి ఆయన వైపు తిరిగి ప్రార్థన చేద్దాం తండ్రి ఉదయకాల వాగ్దానమైన బిడ్డల మీద నేను కృపించు ఎవరినైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో ఏసయ్య అనే నామలో వారికి ఆర్థిక సహాయం తెచ్చు ఆ దేశాన్ని పరిపాలించే నాయకులు మా రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులు మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకున్నారు ముఖ్యంగా నా ప్రభా ఈ దినం ఎవరైతే నా ప్రభా అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ స్వస్థపరచారు ఇదిగోరేనా ఎంతోమంది నా ప్రభా అయా ఆకలితో అడమటిస్తున్న బిడ్డలు ఉన్నారు నేను వారికి సహాయించు ఏసే పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్.